అప్పుడే ఆధార్కి సంబంధించి పూర్తి వివరాలు వచ్చినాయి. ఆధార్ అప్డేట్ సులభంగా 5 నిమిషాల్లో ఈ విధంగా ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలో రాష్ట్రాలు అంటే జిల్లాలు పెరిగిన తర్వాత ఈ విధంగా ఆధార్ అడ్రస్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా యుఐడిఏఐ లాదా బ్యాంక్ సంబంధించి మై ఆధార్ యుఐడిఐ డాట్ జియో సైట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఈ అఫీషియల్ సైట్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఇలా లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీపై క్లిక్ చేస్తే అప్పుడు మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి లాగిన్ అయితే ఎంటర్ చేయాలి. లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కింది హోమ్ పేజ్ అయితే మీకు కనబడుతుంది అన్నమాట. ఈ హోమ్ పేజీలో మీరు క్లియర్గా ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే తర్వాత నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ పై ఆప్షన్ పై క్లిక్ చేయాలన్నమాట. నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకున్నారు కదా, నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అప్డేట్ స్క్రీన్ అవుతుంది. అప్పుడు అప్డేట్ అడ్రస్ ఆన్లైన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే అప్డేట్ అడ్రస్ ఆన్లైన్ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ విధంగా డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మొత్తం చదివాక ప్రొసీడ్ అప్డేట్ ఆధార్ బటన్పై క్లిక్ చేయాలి. సో ఇలా ప్రొసీడ్ అప్డేట్ ఆధార్పై క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో అడ్రస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా, సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ అయితే చూపిస్తుంది. ప్రస్తుత అడ్రస్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా చూపిస్తుంది. ఆ తర్వాత అప్డేట్ చేయాలనుకున్న అడ్రస్ పై కింద అప్డేట్ అయితే అని ఉంటుంది. అక్కడైతే డీటెయిల్స్ టూ బి అప్డేటెడ్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా వీటిల దగ్గర అయితే మీరు అప్డేట్ అయితే చేయాలన్నమాట. ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ అడ్రస్లో కొత్త జిల్లాని మార్చుకోవాలని ఉంటే ముందుగా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా ఎంచుకునేందుకు మీ కొత్త జిల్లా కనిపిస్తున్న కొత్త జిల్లా ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కూడా నెక్స్ట్ స్టెప్లో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జిల్లా అయితే వస్తుందో జిల్లాని అయితే ఎంటర్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా. తర్వాత అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి కొత్త జిల్లాలకు సంబంధించి మీరు వాటర్ బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ బిల్ కానీ, కరెంటు బిల్ కానీ, పాస్పోర్ట్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్ కానీ వీటిలో ఏదో ఒకటి అయితే ఇవ్వచ్చు. కొత్త జిల్లా పేరు ఉన్న సరైన అడ్రస్ అయితే ఉండాలి. ఒకవేళ వాటిలో కొత్త జిల్లా లేకుంటే ముందుగా వాటిలో మార్చుకుని తర్వాత అప్డేట్ అయితే చేసుకోవాలి. లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 3 ఏప్రిల్ నుంచి అడ్రస్ ప్రూఫ్లు అయితే జారీ చేస్తున్నారు, అవి వచ్చాక వాటిని అప్లోడ్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీకు పైన తెలిపిన డాక్యుమెంట్లు కూడా ప్రూఫ్లో లేని పక్షంలో మాత్రమే కింద ఇవ్వబడిన అప్డేట్ ఫామ్లో అయితే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి చేయాలి. అయితే ఈ ప్రాబ్లం ఇవి పెట్టి పని లేదు, ఎందుకంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో అడ్రస్ ప్రూఫ్లు అయితే ఇస్తున్నారు, అవి అయితే తీసుకొని అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అప్లోడ్, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి అప్లోడ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అని వస్తుంది కదా, అక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత క్లియర్గా అప్డేట్ అయితే అవుతుందన్నమాట. తర్వాత పేమెంట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అడ్రస్కి సంబంధించి 50 రూపీస్ అయితే మార్చుకున్న తర్వాత 50 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాలి. పే చేసిన తర్వాత సో క్లియర్గా కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నమాట. సో క్లియర్గా అప్పుడు అప్డేట్ అయితే అయిపోయినట్టే ఈ విధంగా అయితే ఆధార్కి సంబంధించి కొత్త జిల్లాల అడ్రస్ అయితే మార్చుకోవచ్చు. ముందుగా గ్రామ వార్డు సచివాలయంలో మీ అడ్రస్ ప్రూఫ్లు అయితే ఇస్తున్నారన్నమాట. కొత్తగా జిల్లాలు మారిన సంబంధించి ఆ అడ్రస్ ప్రూఫ్ని అయితే ఇందులో డాక్యుమెంట్లు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రజెంట్ ఆధార్కి సంబంధించి కొత్త జిల్లాల వివరాలు మీ ఆధార్ కార్డులో మార్చుకోవడానికి. సో లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.